కృష్ణా జలాల వివాదాలు కేసీఆర్ కుట్రని పేరుతో 9/7/2021 శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రెస్ క్లబ్ విజయవాడలో ఏపీ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు అధ్యక్షతన వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వరు వినయ్ కుమార్ గారు, అట్లాగనే ఏపీజేఎఫ్ అధ్యక్షులు కృష్ణాంజనేయులు గారు, అట్లాగనే మరి జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫ్రంట్ మరి కన్వీనర్గా ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాస్ గారు, మేడా శ్రీనివాస్ గారు, అట్లాగనే భైరవనేని సూర్యనారాయణ గారు, అట్లాగనే మరి మరొక నేషనల్ నవక్రాంతి పార్టీ కనకం శ్రీనివాస్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి ఈ కృష్ణా జలాలకు సంబంధించినటువంటి వివాదాన్ని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు జోక్యం చేసుకొని మరి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించాలని చెప్పి మరి నవతరం పార్టీ నుంచి ఈ వేదిక నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యవహారం చూస్తూ ఉంటే పక్క రాష్ట్రంతో నేను ఏ విధమైనటువంటి గొడవలకు వెళ్ళలేను, వాళ్ళతో నేను పోరాడలేను, అట్లాగనే రాష్ట్ర ప్రయోజనాలైనటువంటి విభజన హామీల పట్ల కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల కానీ, ఏ విషయాలైనా కూడా కేంద్ర ప్రభుత్వంతో నేను కొట్లాడలేను అనేటువంటి ఒక దయనీయమైనటువంటి స్థితిలో ఆయన ఉండటం అనేది నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అసమర్థత అసహాయ స్థితిలో ఉన్నందువల్ల మరి రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కారం కోసం ఆయన కృషి చేయాలని చెప్పి కూడా ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.